हेलो अंडी नमस्ते वेलकम बैक टू टेस्टी 24 अवर्स ఈ రోజు నేను మీకు ఆలూ కుర్మాని సింపుల్ గా ప్రెజర్ కుక్కర్ లో చాలా టేస్టీగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాండి. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆలూ కుర్మా, చాలా క్విక్ గా చేసుకోవచ్చు. పులావు, బిర్యానీ, రైస్, చపాతీ, రోటీ, పూరీలోకి చాలా బాగుంటుంది. కుక్కర్ లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రెజర్ కుక్కర్ లోకి కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. దీనిలో ఒక బిర్యానీ ఆకు, ఒక రెండు మూడు యాలకులు, ఒక అనాస పువ్వు యాడ్ చేసుకోండి. వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి వీటిని ఫ్రై చేస్తుంటే. అలా స్మెల్ వస్తున్న టైంలో ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిల్ని ఇలా పొడవుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూను జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి ఉన్నా అదైనా యాడ్ చేసుకోండి. ఇలా జీలకర్రని యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగానే ఒక నాలుగైదు టమాటాలను నేను మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల కుర్మాకి మంచి గ్రేవీ వస్తుందండి. ముక్కలు ముక్కలుగా లేకుండా గ్రేవీలాగా వస్తుంది. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు నుంచి నాలుగు ఆలుగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రప్పించుకోండి. అప్పుడు ఆలుగడ్డలు మనకి మంచిగా ఉడికిపోతాయి. ఇవి విజిల్స్ వచ్చేలోపు మనం గ్రేవీ కోసము ఒక మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకోండి. మీకు నచ్చితే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ స్టేజ్లో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూసుకోండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. గెరటితో ఒక్క ఆలు ముక్కని స్మాష్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుందండి ఉడికాయా లేదా అనేసి. పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. మీ స్పైస్కి తగ్గట్టుగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి. కొబ్బరి కదా అడుగు పట్టేస్తుంది. ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, కొబ్బరి కదా మాడిపోతుంది. ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కుర్మా రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్. మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టేయకుండా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా మన ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందండి కన్సిస్టెన్సీ. మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు చూసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. దీన్ని మనం చపాతీతో కానీ, రోటీతో కానీ, పూరితో కానీ, బిర్యానీ, పులావ్ దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఇది డిఫరెంట్గా చూపించాను నేను. పెరుగు అవి ఏమీ యాడ్ చేయలేదండి. అయినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.